మన మూవీ అయితే టైటిల్ దగ్గరకు మూవీ ఉంది స్క్రీన్ ప్లే స్టోరీ అయితే కొత్త స్టోరీ కాదన్న అదే రొట్టె స్టోరీ కాదు కొత్త స్టోరీయే బాగుందన్న మూవీ అయితే డైరెక్షన్ సినిమాటోగ్రఫీ బాగుంది ఫైట్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ హైలైట్ ఉన్నాయి కత్తితో పొడుస్తాడన్న లైట్ లాస్ట్ క్లైమాక్స్ పస పస పసమని గట్టిగా ఉగ్రం ఉగ్రం రూపం అంటారు కదా ఆట అంత ఉగ్ర కోపంతో పొడుస్తున్నట్టు ఉంటుంది అన్న ఫైట్ సీన్ క్లైమాక్స్ అయితే హైలైట్ సూపర్ హైలైట్ ఉంది మూవీ అయితే ఫైట్ సీన్స్ అయితే దాంట్లో ఇద్దర ఫైట్ ఉంటుంది ఇద్దర ఫైట్ సూపర్ ఉందని హైలైట్ ఉంది ఇద్దర ఫైట్ అయితే దాంట్లో డైలాగ్ ఒకటి ఉంటుంది ఇద్దర గురించి కొన్ని హైలైట్ చేశారు ఇద్దర గురించి ఆ డైలాగ్ మంచిగా హైలైట్ చేశారు మూవీ అయితే బాగుందన్నారు స్టోరీ అయితే రొటీన్ స్టోరీ కాదు కొత్త స్టోరీయే మూవీ అయితే ముందు కామెడీస్ నాంది మూవీ కామెడీస్లో వచ్చింది కదా ఈ మూవీ కూడా హిట్ అవుతుంది అన్న సూపర్ ఉంది మూవీ అయితే ఫ్యామిలీతో పరంగా మొత్తం అందరూ వచ్చి చూడొచ్చు అన్న మూవీ అయితే సూపర్ ఉంది బీజిఎం బాగుంది మెయిన్గా బీజిఎం అయితే మటుకు పీక్స్లో ఉంది సెకండ్ హాఫ్లో ఇజ్రాయెల్ ఫైట్లో వచ్చే బీజిఎం మటుకు పీక్స్ అనమాట ఆ తర్వాత ఫైనల్ క్లైమాక్స్ ఫైట్లో హాస్పిటల్లో తన భార్యని బిడ్డని అలాగే మిగతా ప్రజల్ని సేవ్ చేసేటప్పుడు వచ్చిన ఫైట్ ఆ వెనకాల వచ్చే బీజిఎం అయితే అవసరం చాలా ఉన్నాయి చాలా ట్విస్టులు ఉన్నాయి మెసేజ్ ఓరియంటెడ్ అంటే ప్రెజెంట్ ప్రతిదీ ఆర్టిఫిషియల్ అవుతుంది బ్లడ్ను కూడా ఆర్టిఫిషియల్ చేయాలి మన లోపల ప్రవహించే బ్లడ్ను కూడా ఆర్టిఫిషియల్ చేసి ఆర్టిఫిషియల్ వ్యాపారం చేయాలి మామూలుగానే బ్లడ్తో వ్యాపారం జరుగుతుంది ఆర్టిఫిషియల్ బ్లడ్తో వ్యాపారం చేసి అందరికీ అదే ఎక్కించి అందరిది అదే బ్లడ్ అవ్వాలి తల్లిదండ్రులు బ్లడ్ ఉండకూడదు అనే విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు హీరో తన భార్యని తన కూతుర్ని అలాగే అక్కడ కిడ్నాప్ అయిన మిస్ అయిన మిగతా ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది కాన్సెప్ట్ సూపర్ హిట్ భయ్యా సూపర్ హిట్ అల్లర్ నరేష్ నుంచి ఒక కొత్త కొత్త కాన్సెప్ట్తో తన యాక్షన్ని కంప్లీట్గా బయట తీసుకొస్తూ వచ్చిన మూవీ నరేష్ గారికి 100% కామన్ ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు లేదు ఎవ్రీవన్ ఫ్యామిలీ అంతా వచ్చి 2.5 అవర్స్ అల్లర్ నరేష్ కామెడీ చూసారు కదా యాక్షన్ చూసేళ్ళండి 100% సెట్ అయింది భయ్యా నేను ఇదే క్వశ్చన్తో వచ్చాను ఫస్ట్ రామబాణవ ఇదా అని అనుకున్నప్పుడు నాకు అల్లర్ నరేష్ని యాక్షన్గా చూడాలి నాకు మెయిన్ ఎందుకంటే గోపిచందని చాలా చూసాం సో అల్లర్ నరేష్ని చూడాలి అంటే నాకు అనిపించింది 100% చేయగలడం న్యాయం నాందీలో అంటే ఏదో మధ్య మధ్యలో అక్కడక్కడ ఉందా ఎలా వెళ్తుంది కానీ పోలీస్ గెటప్లో పోలీస్ ఆఫీసర్గా హౌ హీ విల్ బి అన్నట్టు నాకు అనిపించాను నేను వచ్చా ఫస్ట్ కామెడీ ఫైట్ వేరు అది కొట్టి వెనకాల నవ్వుకుని ఫన్నీగా వాళ్ళతో కొట్టించుకుని అది వేరు ఎరా నువ్వు అంటూ మధ్యలో సిక్స్ ప్యాక్స్ కమింగ్ సూన్ అని ఇది అలా కాదు కదా చాలా మ్యాన్లీగా ఉన్నాడు మెయిన్ అల్లర్ నరేష్ నిజంగా గెటప్ కానీ ఆ స్ట్రేచర్ కానీ చాలా మ్యాన్లీగా ఉంది అల్లర్కి ఉన్న నరేష్ అయినా ఈ సినిమా చేసింది అనేలాగా ఉంది ఎందుకు చూడరు భయ్యా రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు యాక్షన్ చేశారు సెంటిమెంట్ చేశారు కామెడీ చేశారు మూవీ ఉగ్రతాను వాడించేశాడు సినిమా అయితే మనకి అల్లర్ నరేష్ అనేది తీసేసి ఉగ్రం నరేష్ అని చెప్పిన ఆచరణ లేదు ఎందుకంటే బ్రహ్మాండంగా ఉందండి సినిమా చాలామందికి నచ్చుద్ది అండ్ మనకి నాంది సినిమాతో పోల్చుకుంటే ఆ క్యారెక్టరైజేషన్స్ అంతా కూడా చూస్తున్నారు మీరు అండ్ డిఫరెంట్ జోనర్ ఎంచుకున్నారు కథలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సినిమాలో హైలైట్స్ అన్నీ మీరు నన్ను అడిగినా అడగకపోయినా నేను చెప్పేది ఏంటంటే సినిమా కథ రెగ్యులర్గా ఉన్నా మనకి అంటే ఇన్వెస్టిగేషన్ స్టోరీలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అదొకటి చక్కగా అనిపించింది సినిమాకి సాంగ్స్ అటు ఇటుగా ఉన్నా కూడా మనకి బీజిఎం అయితే మాత్రం ఇదొక కొట్టేస్తాడు అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ అసలు హీరోని యాక్టింగ్ ఎవరు హీరోయిన్ ఎంత నార్మలే కానీ మనం ఓన్లీ చూసుకునేది ఏంటంటే హీరో ఒకటే సినిమా అయితే సూపర్ అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా నరేష్ గారు వెళ్ళి తడిగొడ్డ వేసుకుని వెళ్ళి శుభ్రంగా పడుకుని నెక్స్ట్ సినిమాకి సైన్ చేయొచ్చు ఇదే ఫిక్స్ ఇంకా సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఎందుకంటే మనం అన్ని సినిమాలు అసలు ఆడడమే పెద్ద గొప్ప అలాంటిది సినిమా యావరేజ్లో యావరేజ్ అని కూడా అంటలేదు ఓకే బాగుంది నాందితో పోల్చుకుంటే మనకి ఇది ఇంకా 2 రెట్లు ఎక్స్ట్రా నటన విశ్వరూపం చూపించింది ఉంది డిఫరెంట్గానే అనిపించింది మనకి ఆ మూవీకి దీనికి అసలు సంబంధమే లేదండి అసలు ఆ క్యారెక్టరైజేషనే డిఫరెంట్గా ఉంది ఇటు వచ్చి మనకి ఉగ్రం అనే టైటిల్కి క్యారెక్టరైజేషన్కి కరెక్ట్గా సింక్ అయింది ఉగ్రం అంటే టైటిల్ ఏంటి అసలు ఆ క్యారెక్టర్ ఏంటి ఆ సినిమా స్టోరీ ఏంటి అనేది మనం సినిమా చూస్తే ప్రతిదీ అర్థమవుతుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా పోలీస్ క్యారెక్టర్లో ఉంటారు ఆయన ఆ పోలీస్ క్యారెక్టర్ కథ ఏంటి ఇప్పుడున్న డ్రగ్స్ కోసం కానీ ఇప్పుడు కుర్రాళ్ళు ఎలా చెడిపోతున్నారు ఇప్పుడు జరిగే ఆడపిల్లల కిడ్నాప్ల కోసం కానీ సినిమా ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక కథ నడిస్తే ఇంటర్వెల్ నుంచి లాస్ట్ దాకా మాత్రం నట విశ్వరూపం చూపించాడు అసలు అయితే బ్రహ్మాండంగా ఉంది జనాలు ఎక్సెప్ట్ చేశారు ఎక్కడి నుంచి నాంది సినిమా దగ్గర నుంచి ఆయన
ఇంక ఈ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది జనాలు కూడా ఆయన నటన ఆయన సీరియస్గా చేసినా మనం నవ్వుతాం అలాంటిది ఇంక మొత్తం నవ్వించడం మానేశారు ఎమోషనల్స్ మొత్తం మొత్తం ఎమోషనల్స్ కథలోంచి వెళ్ళిపోతున్నాడు ఆయన ఆయన కథనే పట్టుకున్నాడు కానీ కామెడీని పట్టుకోలేదు ఇంకా జోనర్ వదిలేశాడు ఇంకా ఆయన ఈ ఇప్పుడు ప్రతి సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు సక్సెస్ అవుతున్నాయి ఏ సినిమాలు కంటిన్యూ అయితే కూడా బాగుంటాయి హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి